సంగీత ప్రియులైన ఈఎఫ్ఎం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. కమనీయ గీతాల ఆనందలహరి కుహు కుహు కార్యక్రమంలోని ఆ మధురమైన వ్యక్తుల జీవిత విశ్లేషణ మరోసారి ఆణిముచ్చల కార్యక్రమంలో మీ అందరి కోసం తీసుకొచ్చింది మీ శ్రీలేఖ. ఒకప్పుడు ఈటీవీలో కుహు కుహు అనే కార్యక్రమం ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో తెలుగు చిత్రసీమకు చెందిన ఎందరో అగ్రజులైన దిగ్గజుల జీవితం గురించి ఎంతో అద్భుతంగా విశ్లేషించబడింది. ఆ అపురూప వ్యక్తుల జీవిత కథనం ఈనాటి మన ఆణిముత్యాల కార్యక్రమంలో. ఆయన గొప్ప చిత్రకారులు. ఆయన గీతాలకు క్యాన్వాస్ అవసరమే లేదు. నాజుకైన స్వరాలే ఆయన గీసిన లావణ్య రేఖలు. లలిత దళిత సంగీత గమకాలే ఆయన వాడిన వాడని వర్ణాలు. ఆయనే సాలూరి రాజేశ్వరరావు. విజయవాడ మిస్సమ్మలో వారు అందించిన డ్యూయట్ ఆన్ ద మూన్ అండ్ ద మూన్ అంటూ అందరూ మెచ్చుకున్నారు. మిస్సమ్మ చిత్రాన్ని మిస్ మేరీ టైటిల్తో తీసుకున్నప్పుడు ఇదే ట్యూన్ని వాడటం విశేషం. సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన గీతాలు తెలుగు సినీ సంగీత ప్రియుల మనసుల్లో మల్లెల మాలలుగా ఊగాయి. సంగీత అభిమానుల గుండెల్లో కమ్మని రాగాలై ఝుమ్మన్నాయి. అపురూపమైన చిత్రాలకు చక్కటి సంగీతాన్ని అందించి పాటలు రాసి చరిత్రలో నిలిచిపోయేలా చక్కటి పాటలు అందించిన శ్రీ సాలూరి రాజేశ్వరరావు రాసిన పాటలు స్వరపరిచిన సంగీతం గురించి తెలుసుకుంటున్నాము. భక్త జయదేవ చిత్రంలో ఆయన రత్తికట్టించిన డ్యూయట్ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పుకోవచ్చు. చుట్టూ తోట, మధ్యలో మేడ, పైనుంచి వెన్నెల పరిమళాలను విరజిమ్ముతూ వీచే గాలి, ఇది సిచ్యువేషన్. మాస్టరు, దీనికి మంచి ట్యూన్ ఇవ్వండి అని అడిగితే ఆయన హార్మోనియం రీడ్స్ నుంచి మలయ మారుతంలా సమ్మోహన స్వరం తెరలు తెరలుగా వీస్తుంది, హృదయాలను తేలికపరుస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము సాలూరి రాజేశ్వరరావు గారి గురించి. చిత్రకు నారాయణమూర్తి దర్శకత్వం వహించిన జయప్రదా చిత్రానికి రాజేశ్వరరావు తొలిసారి సంగీతాన్ని అందించారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఓ జంట తిరిగి మరోసారి రహస్యంగా పెళ్లి చేసుకుంటే ఆ కళ్యాణ గీతం ఎలా ఉంటుంది అని ఆరుద్ర ఊహిస్తే దానికి రాజేశ్వరరావు ట్యూన్ ఇచ్చారు గృహలక్ష్మి పేరుతో. సాలూరి హనుమంతరావు, సాలూరి రాజేశ్వరరావు ఇద్దరు బ్రదర్స్, ఒకే ధోరణిని అనుసరించే మ్యూజిషియన్స్. సాలూరి బ్రదర్స్ ఇద్దరు కంబైన్డ్ గా వర్క్ చేసిన చిత్రం భలే అమ్మాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఓ ప్రముఖ వ్యక్తి రాజేశ్వరరావు గారి గురించి. రాజేశ్వరరావు మ్యూజికల్ కెరియర్ లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ గా విప్ర నారాయణ చిత్రం గురించి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందులో కలవల కొద్దీ వెన్నెలని హృదయాల్లో కుంభరించే ఈ డ్యూయట్ ఎప్పుడు విన్నప్పటికీ మధురంగానే ఉంటుంది. మీరు వింటున్నారు ఆణిముత్యాలు. ఒకప్పుడు ఈటీవీలో కుహు కుహు అనే కార్యక్రమంలో ఎందరో ప్రముఖ వ్యక్తుల మనోభావాలు తెలుసుకున్నాం. ఆనాటి కుహుకుహు కార్యక్రమంలోని మాటలను ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మీ అందరి కోసం మరోసారి తీసుకొచ్చాను. మరి ఆ మరపురాని వ్యక్తుల మాటలను మీరు వింటున్నారు కదూ. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము సాలూరి రాజేశ్వరరావు గారి గురించి. సంగీత ప్రియులైన వారందరికీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి తెలియని విషయాలంటూ ఉండవు. ఆయన గొప్ప సంగీత దర్శకులు. అపురూపమైన చిత్రాలకు చక్కటి సంగీతాన్ని అందించి చరిత్రలో నిలిచిపోయేలా చక్కటి పాటలందించిన శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సాలూరి రాజేశ్వరరావు గారి తండ్రి సన్యాసి రాజు, ప్రముఖ మృదంగం వాయిద్య కళాకారుడు. అంతేకాదు పాటల రచయిత కూడా. తండ్రి ఎన్నో పాటలు రాయగా సాలూరి రాజేశ్వరరావు దానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆయనకు రాజేశ్వరిదేవితో వివాహం జరిగి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సాలూరి రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఎస్ రామలింగేశ్వరరావు సౌత్ ఇండియాలోని ప్రముఖ పియానో మరియు ఎలక్ట్రిక్ ఆర్గన్ ప్లేయర్. రెండో కొడుకు సాలూరి పూర్ణచంద్రరావు, గిటారిస్ట్. మూడో నాలుగో కొడుకులు సాలూరి వాసురావు, సాలూరి కోటేశ్వరరావు తెలుగు చిత్రసీమలో సంగీత దర్శకులు. ఇలా అందరూ కూడా సంగీత ప్రియులే. రాజేశ్వరరావు గారు పరమ మూడీ అయిన వ్యక్తి అట. ఆయనతో పని చేయించుకోవడం చాలా కష్టమని కొందరు అంటూ ఉంటారు. కానీ ప్రెషర్ పెట్టకుండా ప్లెజెంట్గా పని చేయించుకుంటే మాత్రం బ్రహ్మాండమైన అవుట్పుట్ని రాబట్టుకోవచ్చు అని డిఏ సుబ్బారావు, గుక్కపాటి మధుసూదన్ నిరూపించారు. డిఏఎస్ వారి చెంచులక్ష్మిలో లక్ష్మీనారాయణుల ఈ డ్యూయట్ మరో సూపర్ హిట్గా నిలిచింది. 1935లో శ్రీకృష్ణ లీలలు చిత్రంలో నటుడిగా నటించిన సాలూరి రాజేశ్వరరావు ఆ తర్వాత మాయాబజార్లో కూడా నటించారు. బాలనాగమ్మ చిత్రంలో ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు అప్పట్లో అందరూ తెగ వినేసేవారు. సాలూరి రాజేశ్వరరావు గారు తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా బోల్డన్ని చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారు. అందులో ముఖ్యమైనవి దాసీ పెన్, మిస్ మాలిని, చంద్రలేఖ, అపూర్వ సగోదరగల్, మన్నం పోల మాంగల్యం, వజ్నే ప్రియందవల్ లాంటి ఎన్నో సూపర్ హిట్ తమిళ్ చిత్రాలకు దర్శకత్వం వహించి చిత్రసీమలో తనకంటూ ఓ డిఫరెంట్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. 1938లో మెడ్రాస్కు వస్తూ తనకంటూ ఓ సపరేట్ ట్రూప్ ని స్టార్ట్ చేసుకున్నారు.
జయరామయ్యకి అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. బాలనాగమ్మ, ఇల్లాలు చిత్రాలతో తన నటనా ప్రతిభను కొనసాగించారు. సాలూరి రాజేశ్వరరావు సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ మెథడే లేదట. యాక్టర్స్ తమ డైలాగ్స్ ని, పాటలను తామే పాడుకుంటూ చెప్పేవారట. చంద్రలేఖ అనే చిత్రం తమిళంలోనే కాక హిందీలో కూడా చిత్రీకరించడంతో సాలూరి రాజేశ్వరరావు హిందీలో కూడా పాటలకు దర్శకత్వం వహించారు. అక్కడ కూడా అందరినీ ఆకట్టుకున్నారు. ఇల్లాలు, జీవనముక్తి, రత్నమాల చిత్రాల్లో వైవిధ్యభరితంగా ఉండే స్వరాలు సమకూర్చి ఆణిముత్యాల్లో తన పేరుకు చోటు సంపాదించుకున్నారు. సంగీత ప్రియులైన సాలూరి రాజేశ్వరరావు గారికి అభేరి, సింధు భైరవి, కళ్యాణి, పహాడ్, హిందోళం రాగాలంటే ఎంతో ఇష్టపడేవారట. అష్ట విద్వాన్, తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అన్నమాచార్య కీర్తనలకు సంగీతం సమకూర్చినందుకు గాను ఈ బిరుదును సంపాదించుకున్నారు. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమకు విశేషమైన సేవలు అందించినందుకు ఈ గౌరవం ఆయనకు దక్కింది. సాలూరి రాజేశ్వరరావు గారి కుమారుల్లో చివరి కుమారుడు ఇండస్ట్రీకి రాకుండా దూరంగా ఉండిపోయాడు. ఆయన పేరే సాలూరి కోటి దుర్గాప్రసాద్. కూతుర్లు రమాదేవి, మంగమ్మ, కౌసల్య, విజయలక్ష్మి. సాలూరి రాజేశ్వరరావు పెద్దన్నయ్య సాలూరి హనుమంతరావు తెలుగు కన్నడ చిత్రసీమలో సంగీత దర్శకుల్లా పనిచేసేవారు. సాలూరి రాజేశ్వరరావు గారు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం చిత్రానికి గాను నంది అవార్డుని 1980లో గెలుచుకున్నారు. అక్టోబర్ 1922లో జన్మించిన ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు వైవిధ్యభరితమైన సంగీతాన్ని అందించి ఆయన పేరును తెలుగు చిత్రసీమ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో రాసేలా చేశారు. అంతటి దిగ్గజం 1977లో పరమపదించారు. ఆయన ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన స్వరపరిచిన పాటలు చిరకాలం మనందరి హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. వింటూనే ఉండండి ఈ ఎఫ్ఎం, మీ ఎఫ్ఎం.